హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోధుమ పిండి బెల్లంతో హెల్దీ స్నాక్ ఐటెంని చేయబోతున్నాను. వీటిని పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. మరింకెందుకు ఆలస్యం, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత నెయ్యిని వేడి చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆయిల్ని కూడా హీట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలపండి. ఇలా ముద్దలా చేస్తే మనకి ముద్దగా వస్తే నెయ్యి సరిపోయినట్టు. ఒకవేళ ఇలా ముద్దగా రాకపోతే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా స్మూత్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుందాం. ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని రౌండ్ బాల్లా చేసుకోండి. ఇప్పుడు చపాతీలు చేసుకునే పీట మీద చపాతీల్లా ఒత్తుకోండి. మరీ పలచగా కాకుండా, మరీ తిగ్గా కాకుండా పిండిని ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని సైడ్స్ని రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీరు ఇదే షేప్లో చేసుకోవాలని లేదు, మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. డైమండ్స్లా, స్క్వేర్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండితో సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయ్యాక వీటిని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకుని వేసుకోండి. మనం వేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కున్నా పర్లేదండి, ఆయిల్లో వేసేసరికి అవి విడిపోతాయి. చూసారు కదా, చక్కగా విడిపోయి మనకి ఫ్రై అవుతున్నాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని సెపరేట్ చేసుకోండి. ఇలా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇదే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక తీగ పాకం వచ్చేలాగా రెడీ చేసుకోండి.
ఇలా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ముల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొమ్ముల్ని బెల్లం పాకం కలిసేలాగా పైకి కిందికి కదపండి. మరీ ఎక్కువ కలిపినా విడిపోవచ్చండి, కొంచెం స్లోగా కలపండి. ఇలా బెల్లం పాకం కొమ్ములు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కాసేపు చల్లారే వరకు అలా వదిలేయండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 రోజులైనా నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా గోధుమ పిండి బెల్లంతో కొమ్ములు రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.